సరే, అక్కడి నుంచి మనం కొన్ని సెక్యులర్ అంశాలకు వద్దాం. మీరు అమరావతిని వ్యతిరేకించారు, అమరావతికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో పుస్తకం కూడా రాశారు, అందరికీ తెలుసు, అందరికి పబ్లిక్ నాలెడ్జ్ అయ్యేది ఎవరి కోసం అమరావతి అనేది. మీ అభిప్రాయాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? అంటే అభిప్రాయాల్లో పర్సనల్గా ఏమి మార్పు రాలేదు. పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి దీని గురించి నేను పెద్దగా మాట్లాడలేదు. ఓకే బట్ ఓకే పాయింట్, నేను ఒకటి, అసలు ఈ మూడు రాజధానులు అనేటటువంటి కాన్సెప్టే లేదు నా దృష్టిలో. ఓకే, అది దట్స్ ఆల్ ఏమందాం, ఒక 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 రాంగ్ పాత్ ఒకటి క్రియేట్ చేయటం తప్పితే అక్కడ ఏమి లేదు. ఓకే, బేసిక్గా హైకోర్టు క్యాపిటల్ సిటీ నుంచి బయట ఇంకో చోట ఉండటం అనేది చాలా చోట్ల ఉన్నది. దాన్ని అదేమి న్యాయ రాజధాని అని ఎక్కడ పిలవటం లేదు. అవును, హైకోర్టు లొకేటెడ్ అట్ ఐ థింక్ ఇండోరో, జబల్పూర్లో, జబల్పూర్ అట్లా చాలా చాలా రాష్ట్రాల్లో ఉంది. సో అదేమి న్యాయ రాజధాని, సో ఏమైనా ఫైనల్గా ఒకే రాజధాని ఉంటుంది, అది వైజాగ్ అమరావతి అనేది ఇష్యూ. అంతే కానీ ఈ మూడు రాజధానులు ఇది అదేమి ఇది ఇది అంటే ఆన్ గ్రౌండ్ మూడు రాజధానులు అనేవి ఏమీ లేవు అంటున్నారు. ఫైనల్ గా ఒకటే రాజధాని అమరావతి, వైజాగ్ అనేది కోర్టులో డిసైడ్ చేయనివ్వండి. ఈ ప్రభుత్వం వైజాగ్ వైపు మొగ్గు చూపుతుంది, కోర్టులో ఉన్నది, లెట్ us wait for what comes out. ఓకే, ఇప్పుడు ఏపీ అండి, ఏపీలో అనేక సమస్యలు 2014 నుంచి ఆర్థిక సమస్యలు మొదటి నుంచి ఉన్నాయి. బైఫర్కేషన్ లెగసీ ఒకటి ఉంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగినాయని, ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మాట్లాడుతున్నాను. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలా స్కీములు పెట్టి ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది కూడా చేస్తున్నారు పెద్ద ఎత్తున. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది అనేది చాలామంది అభిప్రాయం అండి, మీరు ఏకీభవిస్తారా? దాంట్లో ఏమి డౌట్ లేదండి. ఐ థింక్ ఆల్రెడీ చాలా అంటే నిండా మునిగినోడికి చలేందన్న పరిస్థితిలో ఉన్నది. అంటే అంతకుముందు ప్రభుత్వం కూడా విచ్చలవిడిగానే చేసింది, దానిని మించిపోయినారు ఈ ప్రభుత్వం. అదే నేను రెండు మూడు చోట్ల చెప్పాను, రాయటం కూడా రాశాను. ఫస్ట్ థింగ్ ఫ్రీబీస్కి ఎవరు అగెనిస్ట్ కాదు, ఇవ్వచ్చు. అండ్ సోషల్ సెక్యూరిటీ అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఎట్లా ఫైనాన్స్ చేస్తామనేదే క్రూషల్ పాయింట్. రెవెన్యూ ద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో సోషల్ సెక్యూరిటీ, ఫ్రీబీసు, డిస్ట్రిబ్యూషను ఫైనాన్స్ చేసినంత వరకు ఎక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు. అప్పులు తెచ్చి దీన్ని సపోర్ట్ చేస్తామంటే ఏదో ఒక వ్యక్తి ఇమేజ్ పెంచుకోవటానికి పనికి రావచ్చు, అది కొంతకాలం వరకు, అది నిలవగలిగితే దాన్ని సస్టైన్ చేయడం కష్టం అవుతుంది. ఎక్కడో చోట కొలాప్స్ అవుతుంది, కొలాప్స్ అయినప్పుడు మొత్తం ఉన్న ఇమేజ్ కూడా పోతుంది. బట్ రాష్ట్రానికి చాలా పెద్ద దెబ్బ తొరుగుతుంది. ఇప్పుడు ఒక్క అంతాను వెల్ఫేర్ మీదనే పెట్టేస్తే ఒక్క ఇన్వెస్ట్మెంటు, ఇన్కము, ఎంప్లాయ్మెంటు, నెక్స్ట్ జనరేషన్, ఇట్స్ బేసికలీ ఎవరిని అడిగినా ఇదే చెప్తారు ఎకనామిస్టు. అప్పు అంటే ఏంటంటే జనరేషనల్ ఇష్యూ, ఈ జనరేషన్ అప్పు తీసుకుంటే నెక్స్ట్ జనరేషన్ తీర్చాల్సి ఉంటుంది. వాళ్ళ అజెండా కూడా దృష్టిలో పెట్టుకొని బ్యాలెన్సింగ్గా పోవటం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది మాత్రం దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఓకే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, హౌ డు యూ కంపేర్ అండి ఏ విషయంలో? బికాస్ గవర్నమెంట్ ఓవరాల్గా రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం, ప్రయోజనం ఒకటి, రెండిట్లో కూడా ఒక గుడ్ థింగ్, అఫ్ కోర్స్ ఈ గవర్నమెంట్లో అది ఎక్కువ జరిగింది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అది దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్. అది అది సెంట్రల్ గవర్నమెంట్ మొదలెట్టింది, జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్స్ తెరవటం జరిగింది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ఏవో అవి ఇస్తాం ఇవి ఇస్తామని నాలుగైదు ఏజెన్సీస్ను క్లబ్ చేసి మధ్యలో మిడిల్ మెన్ ఉండి వాళ్ళు తిని బెనిఫిషరీకి పోయేటటువంటిది చాలా తక్కువ ఉండేది. ఓకే, సో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా చేశారు, వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ కింద ఓవరాల్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నేను భావిస్తున్నాను. ఇక ఆ గవర్నమెంట్లో ఎక్కువ రెవ్యూ
తక్కువ ఫలితం. ఓకే, ఈ గవర్నమెంట్లో అసలు అజెండాయే సరిగ్గా ఉన్నట్లేదు. సంవత్సరం తర్వాత కూడా ఇసుక షార్ట్ అవుట్ కాకపోతే, ఐ మీన్ ఈ మధ్య ఎట్లా ఉందో తెలియదు, ఆల్మోస్ట్ ఆల్ 2-3 మంత్స్ బ్యాక్ గుంటూరు అతను హిస్ క్రయింగ్ బేసికలీ ఇసుక దొరకటం లేదని. సో ఐ థింక్ సిస్టంలో ఎక్కడో అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో ఫండమెంటల్ ఇష్యూస్ ఉన్నట్టే అనుకోవాలి. ఐ మీన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్టర్ ఆల్ ఫైనల్లీ డెలివరీ డెలివరీ ఇష్యూస్లో ఇంత ఇదిగా ఉందంటే మరి అది పాజిటివ్గా రిఫ్లెక్ట్ కాదు. ఇవి సర్లేండి, పంచటం అనేది ఈజియెస్ట్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో అకౌంట్లో డబ్బులు వేసేసి ఓ ఎస్ఎంఎస్ పంపించేస్తే వచ్చేస్తుంది, అక్నాలెడ్జ్ చేస్తారు, చేసుకోవచ్చు. దట్స్ గోయింగ్ ఆన్ వెల్, దాని వరకు దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దట్. బట్ అది ఎంత సస్టైన్ చేయగలుగుతారు అది అఫ్ కోర్స్ వాళ్ళు థింక్ చేయాల్సి కదండి. ఏపీలో ఏపీ ఒకప్పుడు మంచి బ్యూరోక్రాట్స్కి బాగా పేరు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో ఉండేవారు ఇదివరకు. అంటే ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఎందుకనో బ్యూరోక్రసీ యొక్క ప్రాభవం బాగా తగ్గిపోయినట్టు, అసలు పూర్తిగా రాజకీయ వ్యవస్థకి లోబడి పనిచేస్తున్నట్టు కనిపిస్తుందండి. అంతటా ఆల్ ఓవర్ ది కంట్రీ వచ్చిందండి అది, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఇదేమి ఒక ఎక్సెప్షన్ ఏమీ కాదు. జనరల్ డిటోరేషన్ ఉంది, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉన్నది, కొన్ని నామ్స్ సిస్టమ్స్ అంతకుముందు చీఫ్ మినిస్టర్లు ఫాలో అవుతున్నట్టు ఇప్పుడు ఫాలో కావట్లేదు. ఆ డిటోరియేషన్ వన్ బై వస్తూ ఉన్నది, గ్రాడ్యువల్గా యూ కుడ్ సీ ఇట్. మేము వచ్చేటప్పటికి మాకున్న సీనియర్స్ వాళ్ళ పీరియడ్ గురించి చెప్పుకునేటటువంటి సిస్టమ్కు మేము ఉన్నప్పుడు దానికి డిఫరెంట్, అప్పటికి ఇప్పటికి డిఫరెంట్. ఎవరో నేను అన్నట్టు లాస్ట్ టైం సిఎస్ ఆఫీసర్ల పోస్టింగ్ను డిటర్మిన్ చేసింది నేను చూచి విజయభాస్కర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయన ఉన్నప్పుడు మాత్రం ఏదైనా పోస్టింగ్ కానీ ఏదైనా ఉన్నా ఆఫీసర్ పోయి సిఎస్కు చెప్పుకుంటే అయిపోతూ ఉండేది. ఆ పైన సీఎం ఆఫీసే, ఇప్పుడు ఇప్పుడు సిఎస్లకి ఏమి నో రోల్ అప్పటి నుంచి. అది కూడా ఓవర్ ఏ పీరియడ్ ఇంకా 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 దిగసారిపోయింది. ఐ థింక్ అది జనరల్ ట్రెండ్. ఎస్, వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. ఐ మీన్ ఆంధ్రాలో కూడా అదే జరిగింది, ఇంకా ఎక్కువ జరిగింది. నాట్ దట్ ఏదైనా మా నైబరింగ్ స్టేట్ ఏమైనా బెటర్ అంటే అది కూడా ఏమి లేదు, ఇక్కడ కూడా అట్లాగే ఉంది. ఓకే, నాట్ నైబరింగ్ అంటే మనం ఉన్న స్టేట్, స్టేట్ ఇన్ విచ్ వీఆర్ యాక్చువల్లీ. అవునండి.